ప్రపంచ వాతావరణ సంస్థ, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ 1873లో స్థాపించిన అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఒప్పందం మేరకు 1947లో ప్రపంచ వాతావరణ సంస్థ అనగా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. మార్చి 1950లో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ పనిచేయటం ప్రారంభించింది. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ మొదటి సమావేశము మార్చి 1951లో ప్యారిస్ లో జరిగింది. 1951లోనే ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. వాతావరణ కార్యక్రమాలను సమన్వయపరచటము, వాటి స్థాయిని పెంచుటకు అవసరమైన సహాయము చేయటము, దేశాల మధ్య వాతావరణ సమాచార బదిలీకి రంగము సిద్ధము చేయటము వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రధాన ఉద్దేశము. వరల్డ్ మెటీరియలాజికల్ కాంగ్రెస్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, రీజనల్ మెటీరియలాజికల్ అసోసియేషన్స్ సెక్రటరియట్లు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రధాన అంగాలు. వరల్డ్ మెటీరియలాజికల్ కాంగ్రెస్ కనీసము 4 ఏళ్లకు ఒకసారైనా సమావేశము జరుపుతుంది. ఏరోనాటికల్ మెటీరియాలజీ, అగ్రికల్చరల్ మెటీరియాలజీ, అట్మాస్ఫియర్ సైన్సెస్, బేసిక్ సిస్టమ్స్, క్లైమటాలజీ, హైడ్రాలజీ, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ అబ్జర్వేషన్, మెరైన్ మెటీరియాలజీ అనే 8 అంశాలపై సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేశారు. సాంకేతిక అధ్యయనాలను నిర్వహించటం, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలను రూపొందించటం మరియు వాటి వివరాలను ప్రచురించటం, సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించటం సెక్రటరీ జనరల్ అధ్యక్షుడుగా గల సెక్రటరియేట్ ప్రధాన విధులు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు.